సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంత బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలు ఈ రోజు అఫీషియల్గా మనకు రెడ్మీ నుంచి రెడ్మీ టెన్ ఫోర్ జీ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేస్తారనమాట ముఖ్యంగా మీ యొక్క బడ్జెట్ అరౌండ్ టెన్ థౌసండ్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని టెల్ ఎండ్ వరకు అయితే చూడండి ఎందుకంటే మనకు పదివేల బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట మరి అంత బెస్ట్ అని చెప్పుకోవడానికి దీంట్లో ఏముంది ఏం లేదు ఈ యొక్క మొబైల్ మనకు గేమింగ్ కోసం ఉపయోగపడుతుందా లేదా కెమెరా కోసం బాగా ఉంటుందా లేదా దీని యొక్క ప్రైస్ ఇది వర్తా కాదా అనేది ఈ రోజు ఇవిడలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్తో టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే రెడ్మీ టెన్ సిరీస్ ఆల్రెడీ మన కిడ్డలకు అయితే లాంచ్ చేశారు రెడ్మీ నోట్ టెన్ అని టెన్ ప్రో అని టెన్ ప్రో మ్యాక్స్ అని రకంగా అయితే మ్యాక్సిమం మొబైల్స్ అయితే వచ్చాయి కాకపోతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మనకు రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ కూడా వచ్చినాయి అనమాట రెడ్మీ నోట్ లెవెన్ రెడ్మీ నోట్ లెవెన్ ప్రో రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ ఈ రకంగా మనకి ఇండియాలో రావడం అయితే జరిగింది ఇదే రెడ్మీ టెన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఇయర్ అక్టోబర్లో లాంచ్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు మనకు మళ్ళీ కొత్త జనరేషన్ అని ట్వంటీ ట్వంటీ టూ అని పేరు పెట్టి యొక్క మొబైల్కి తీసుకుని రావడం అయితే జరిగింది సో నా ఉద్దేశం ప్రకారం రెడ్మీ లెవెన్ తీసుకొచ్చినా బాగా ఉండేది కొంచెం బెటర్గా ఉండేది ఎందుకంటే ఈ రోజు రేపటిలో ప్రతి ఒక్కరు రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్కే చాలామంది అయితే ఫోకస్ అవుతున్నారు ఐ మీన్ కన్వర్ట్ అయితే అవుతున్నారు అటువంటి సిచ్యువేషన్లో దీనికి రెడ్మీ టెన్ అని ప్రీవియస్ జనరేషన్ యొక్క పేరు పెట్టి వీళ్ళైతే కొంచెం అయితే తప్పు చేశారు రెడ్మీ టెన్ లెవెన్ సిరీస్ మీద మనకు రెడ్మీ లెవెన్ అని పేరు పెట్టి మొబైల్ తీసుకొచ్చి ఉంటే అయితే బాగా ఉండేది అనమాట ఈ రోజు యొక్క వీడియోలో కంప్లీట్గా దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా మనం దీని యొక్క డిజైన్ అయితే గమనించండి డిజైన్ చూసినట్లయితే గా ఉంది డిజైన్ పరంగా చూసినట్టయితే అయితే ఈ యొక్క పదివేలలో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ యొక్క రెడ్మీ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఎడిషన్ ది ఎనీహౌ ముందుగా చూసినట్టయితే అయితే మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో మీకు రెండు వేరియంట్స్ అయితే వస్తాయి అన్నమాట ఐ మీన్ రెండు కన్ఫర్మేషన్స్లో రావడం అయితే జరిగింది ఒకటి వచ్చేసి ఫోర్ జిబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్స్టోస్తో టెన్ థౌసండ్ త్రిప్ల్ నెన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు మరొకటి సిక్స్ జిబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్తో టువ థం త్రిప్ల్ హండ్రెడ్ రూపీస్కి అయితే చేశారు మీకు ఒకవేళ వీళ్ళు ఆఫర్ సేల్ కూడా తీసుకొచ్చారు ఇంట్రాక్టర్ ప్రైస్ అని చెప్పి హెచ్ డిఎఫ్సి కార్స్ చూస్ మీకు వన్ థౌసండ్ రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది అప్పుడు టెన్ థౌసండ్ త్రిపుల్ హండ్రెండ్ రూపీస్ యొక్క మొబైల్ మీకు కేవలం నైన్ థౌసండ్ త్రిపుల్ హండ్రెడ్ రూపీస్కి రావడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఈ నెల మార్చ్ ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే మనకు అఫీషియల్ ఫ్లిప్కార్ట్లో అలాగే మీ డాట్ కామ్ మనకు అవైలబిటీలో ఉండటం అయితే జరుగుతుంది అనమాట అండ్ సూర్ మనకు అమెజాన్లో కూడా రాబోతుంది మరి ఇది పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వర్త లేదా లేకపోతే ఇదే ప్రైస్ రెండు కి వేరే బెటర్ మొబైల్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఈ రోజు వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఎనీహో ముందుగా డిజైన్ చూసినట్టయితే అయితే చాలా బాగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలనిపిస్తే ఈ మొబైల్ అయితే మీకు చాలా పెద్దగా అయితే ఉంటుంది ఈ యొక్క పదకొండు వేలలో అక్కడ మనకు ఇంత పెద్ద డిస్ప్లేతో ఒక్క మొబైల్ కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే వేరే బ్రాండ్ కావచ్చు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఇంత పెద్ద డిస్ప్లేతో ఈ యొక్క బడ్జెట్ సెగ్మెంట్లో ఏ ఒక్క మొబైల్ కూడా రాలేదు సో చూడడానికి చాలా పెద్ద మొబైల్ అనమాట మీ యొక్క బడ్జెట్ ఈ సెగ్మెంట్లో ఉన్నట్టయితే వన్ ఆఫ్ ద ఇంకా బెస్ట్ మొబైల్ అది కూడా మీకు బిగ్ విశాఖ సైజ్ గల డిస్ప్లే గల మొబైల్ ఈ యొక్క రెడ్మి టెన్ ట్వంటీ ట్వంటీ టూ అడిషన్ మొబైల్ ముందుగా దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ అయితే వస్తున్నాయి ఒకటి వచ్చేసి బ్లాక్ కలరు ఒకటి వచ్చేసి బ్లూ కలరు అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అయితే తీసుకొచ్చారు నాకు బ్లూ అయితే బాగా నచ్చింది మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ముందుగా మనం దీని యొక్క డ్యామిషన్ గురించి మాట్లాడినట్యితే ఇది వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ జీరో నైన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా స్లిమ్ మొబైల్ కాల్ అనుకున్న వాళ్ళకు డెఫినెట్లీ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్లిమ్నెస్ మొబైల్ అండర్ దిస్ సెగ్మెంట్ సో డెఫినగా మీకు ఒక స్లిమ్ మొబైల్ కాల్ అనిపించిన సరే డెఫిన్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఆబ్వియస్లీ బ్యాక్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్ అన్నమానికి మనకు కార్న్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయడం అయితే జరిగిందనమాట ఓవరాల్గా మొబైల్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ స్లిమ్ కేటగిరీకి అయితే వచ్చింది ముఖ్యంగా లైట్ వెయిట్ మొబైల్ ఉండాలి స్లిమ్ ఉండాలనుకున్న డెఫినెట్లీ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అయితే మనం దీంట్లో దీని యొక్క స్పెషల్ హైడ్ దీంట్లో దీని యొక్క డిస్ప్లేదు దీంట్లో మీకు లిటరీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ ఇంచిన హెచ్ఎ ప్లస్ గొర్రీలా గ్లాస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు అది కూడా మీకు ఐపీఎస్ఎస్ఐ డిస్ప్లే అనమాట అండ్ అలాగే దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు సో సిక్స్ పాయింట్ సెవెన్ వన్ ఇంచ్ డిస్ప్లే అంటే చాలా బెటర్ డిస్ప్లేనే మీకు బిగ్గా సైడ్ డిస్ప్లే కావాలనుకున్న ప్రతి ఒక్కరి ఈ యొక్క మొబైల్ అయితే ప్రమాణంగా ఉంటుంది కాకపోతే దీని యొక్క ప్రైస్ అయితే గుర్తుపెట్టుకోండి పదకొండు వేలకి హెచ్ఏ ప్లస్ అది కూడా సెవెన్ థర్టీ ఫైవ్ రెజల్యూషన్తో వచ్చింది మాత్రమే కొంచెం నెగిటివ్ ఇష్యూ ఇది ఖచ్చితంగా ఫుల్ హెచ్ఏ ప్లస్ రెజల్యూషన్తో తీసుకొచ్చి అంటే చాలా బెటర్గా అయితే అయ్యుండేది మరి వీళ్ళు ఏం ఆలోచించారో ఏం లేదో కానీ అక్కడ ఫుల్ హెచ్ఏ ప్లస్ ఇస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ దీనికే తీసుకుంటారు ఇంకా ఇది బడ్జెట్ రేంజ్లో వచ్చి మాకు మాకు లాభం ఉండదని వాళ్ళు ఉన్నారు సో దీనికి హెచ్ఈ ప్రైడ్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తారు ఎవర్ దీనికి వచ్చేసి డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది డిస్ప్లేషన్ లో మాత్రం ఎటు అంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీకు ముఖ్యంగా పదివేల బడ్జెట్లోనే పెద్ద మొబైల్ కావాలి ఏ పదహైదు వేలో ఇరవై వేల మొబైల్ దాకా నాకు అట్రాక్షన్ ఉండాలనుకున్నప్పుడు డెఫినెట్లీ యొక్క మొబైల్ విజిబిలిటీ అయితే చాలా బాగా ఉంటుంది డిస్ప్లే కూడా పెద్దగా ఉండటం అయితే జరుగుతుంది సో డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఫుల్ హెచ్ రెజల్యూషన్ ఇచ్చింటే చాలా బెటర్గా అయితే అయ్యి ఉండేది అండ్ నెక్స్ట్ మనం దీనికి ఆ కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ మెగాపిక్సల్ వచ్చిన డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ మీకు ఫైవ్ మెగాపిక్సల్ వచ్చిన ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు ఇదే రెడ్మీ టెన్ ట్వంటీ ట్వంటీ టూ ఎడిషన్ ఏదైతే అయితే ఉందో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో రెడ్మీ టెన్ సి పేరు మీద తీసుకొచ్చారు అండ్ గ్లోబల్ లో చూసినట్టు రెడ్మీ టెన్ వచ్చేసి మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ క్వార్డ్ కెమెరా సెటప్ అయితే ఆఫర్ చేస్తారు మళ్ళీ మన యొక్క చూసినట్టయితే ఈ రకంగా వేరియేషన్ అయితే చూపించారు ఇక్కడ ఫిఫ్టీ మెగాపిక్సల్ టువల్ కెమెరా సెటప్తో మాత్రం ఈ యొక్క మొబైల్ లాంచ్ చేయడం అయితే జరిగింది ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుతున్నట్టు అయితే మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ టూ మెగాపిక్సల్ వచ్చేసి డెప్ సెన్సర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సార్ మీకు ఫైవ్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది ఈ యొక్క కెమెరాస్తో అప్ టు టెన్ ఎయిట్ పర్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ హౌ హవేవర్ మీకు పదివేలలో ఈ యొక్క మొబైల్ కూడా క్యామ్ కోసం బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఇదే ప్రైస్ రేంజ్ కి పదకొండు వేల సెగ్మెంట్ లో పోకో ఎం త్రీ కావచ్చు మైక్రోమాక్స్ ఇన్ నోట్ వన్ కావచ్చు రియల్మీ నుంచి రియల్మీ సి ట్వంటీ ఫైవ్ కావచ్చు ఇవన్నీ మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఆఫర్ చేసినాయి మైక్రోమాక్స్ ఇన్ నోట్ వన్ మీకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కార్డ్ కెమెరా సెటప్ అయితే ఆఫర్ చేస్తుంది మరి ఇది బడ్జెట్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ అన్న ఇచ్చే కొంచెం బెటర్గా అయితే ఇవి ఉండేది ఇంక్లూడింగ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా మెగా లెన్స్ కోసం అవేవర్ కెమెరా కోసం అయితే బాగానే ఉంటుంది కెమెరా కోసం కొనే వల్ల సరే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఎంటర్గా యొక్క బడ్జెట్ లో ముఖ్యంగా కెమెరానే బాగా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మీరు మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఎన్ని నోట్ పని తీసుకోవడం అయితే దీనికంటే కొంచెం బెటర్ కెమెరా అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసర్ రేంచి మాట్లాడుకోవాలి దీంట్లో ప్రాసెస్ చూసినట్లయితే మనకు కోల్కామ్తో వచ్చిన కాల్కామ్ స్ట్రామ్గన్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సిక్స్ నైన్మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అనమాట ముఖ్యంగా ఇది ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ ఎఫిషియన్ ప్రాసర్ అట్ ది సేమ్ టైం మీకు ఈ యొక్క పదకొండు వేలలో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ మొబైల్ కాల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీరు ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ మీడియం సెట్టింగ్స్లో ఈ యొక్క మొబైల్లో ఆడితే మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే మీకు చాలా బాగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు ఒకవేళ గేమింగ్ కోసం కొనాలనుకున్న సరే మొబైల్ మొబైల్ డిస్ప్లే కూడా పెద్దగా ఉంది పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతమైన చిప్ సెట్ అయితే యూజ్ చేస్తారు డెఫినెట్లీ మీరు ఒక యావరేజ్ లెవెల్ గేమర్స్ అయితే డెఫినెట్గా ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీరు ఒకవేళ గేమర్స్ అయినట్టు అయితే అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ లెవెన్త్ వస్తుంది అండ్ దీంట్లో ఇంకో విషయం ఏమంటే మనకు ఎంఐవై థర్టీన్ లేటెస్ట్ యూజర్ ఇన్ఫేస్ రావడం అయితే జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం అనేది చెప్పాలి అక్కడ మనకు ఈవెన్ పదైదు ఇరవై వేలు పెట్టినా సరే ఎంఐవై థర్టీన్ అయితే రావడం లేదు ప్రత్యేక మొబైల్కి కాకపోతే ఇది మనకు కొత్తగా లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి దీంట్లో మీకు ఇన్బిల్ట్గా ఆఫ్ బాక్స్ మనకు ఎంఐ యువై థర్టీన్తో రావడం అయితే జరుగుతుంది అండ్ దీనికి ఒక జీపీ వచ్చేసి ఐట్రనో సిక్స్టీన్ జీపీ అయితే ఇచ్చారు ఓవరాల్గా మీకు ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయినట్టు డెఫినెట్లీ మొబైల్ అయితే పర్చేజ్ చేయండి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ ర్యామ్ రామ్ విషయాకు వస్తే దీంట్లో మీకు రెండు కాన్ఫిగరేషన్స్ అయితే ఇచ్చారు ఫోర్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ అండ్ సిక్స్ జీబీ వన్ థర్టీ జీబీకి కూడా తీసుకొచ్చారు అలాగే మీకు మెమో కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మీరు గా సపరేట్గా మీ యొక్క మెమర్ కార్డ్ వేసుకుని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అండ్ స్టోరేజ్ టైప్ యూఎఫ్ఐ పాయింట్ టూ ఇచ్చారు ఎల్పీడీడర్ ఫోర్ ర్యామ్ కూడా ఉంటుంది సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో అంటే అతి తక్కువ ప్రాసెసింగ్ టైంలో ఎక్కువ ఫాల్స్ అనేవి కాపీ ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతారు అట్ ది సేమ్ టైం ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఇచ్చారు కాబట్టి దీని యొక్క బూటింగ్ స్పీడ్ కూడా మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట అంటే ఐ మీన్ యొక్క షట్ ఆన్ షట్ డౌన్ కూడా చాలా ఫాస్ట్గా గా ఉంటుంది కొన్ని హెవీ ఎంబీ ఉన్న అప్లికేషన్స్ కూడా మీకు చాలా ఫాస్ట్ గా లోడ్ కావడం అయితే జరుగుతుంది అండ్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు లిటరల్లీ సిక్స్ థౌసండ్ మిలియన్ విత్ ఎయిటీన్ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే అనమాట సో సిక్స్ థౌసండ్ మిలియన్ బ్యాటరీ ఇది వచ్చేసి మీకు పెద్ద మ్యాస్ బ్యాటరీ అనే చెప్పాలి డెఫినెట్గా మీకు మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది త్రీ డేస్ వరకు అయితే వస్తుంది టిపికల్గా యూజ్ చేస్తే లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ లైఫ్ ఇలా గడిపే వాళ్ళకు డెఫినెట్లీ వన్ డే బరీ బ్యాక్ అయితే అయితే వస్తుంటు టుబీఎఫ్ ఫ్రాంగా చెప్పాలనుకుంటే వన్ డే కంటే ఎక్కువనే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎయిటీన్ అవర్స్ అయితే ఇచ్చారు మాక్సిమం మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్కి ఛార్జింగ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే కొన్ని సిచువేషన్స్లో మీకు త్రీ అవర్స్ కూడా ఛార్జ్ అయితే పడుతుంది అలా చెప్పానని మీరు రాత్రులు కూడా ఛార్జింగ్ ఇలా అయితే పెట్టద్దండి బ్యాటరీ పైన ఎక్కువ ఫోర్స్ పడి ఇది చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎంతసేపు అయినా సరే మీరు మార్నింగే ఛార్జింగ్ అయితే మీ యొక్క పర్యక్షణలో అంటే అండర్ యువర్ సర్వర్లెన్స్ ఈ యొక్క మొబైల్ మీరు ఛార్జ్ పెట్టడం అయితే మంచిది అండ్ ట్యాప్సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అలాగే మీకు త్రీ పాయింట్ ఫైవ్ జాక్ కూడా యొక్క మొబైల్లో ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఫర్ ద ఫైనల్ దీంట్లో చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ద్వారా వచ్చిన యొక్క స్పీకర్స్ అయితే ఇచ్చారు వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అనేది పెద్దగా గ్రేట్ అయితే కాదు కాకపోతే ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ లౌడ్ స్పీకర్తో యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మొబైల్ స్పీకర్తోనే మీకు ఏదైతే సౌండ్ అవుట్పుట్ ఉంటుందో మీకు చాలా బెటర్గా రావడం అయితే జరుగుతుంది అనమాట ఓవరాల్గా మొబైల్ అయితే అద్దరిపోయింది కేకపోతే ఒకే ఒక్క నెగిటివ్ ఇష్యూ ఏమంటే దీంట్లో మీకు ఫుల్ హెచ్ఆర్ రెజల్యూషన్ ఇచ్చింటే మాత్రం ఇంకా దుమ్ము దుమారమే అక్కడ ఇంకా డెఫినెట్లీ ఇది వచ్చేసి ఇంకా టాప్ రేంజ్లో అయితే అయ్యి ఉండేదన్నమాట ఎనీహో ఇవన్నీ చూసినా సరే మొబైల్ అయితే అద్భుతంగా ఉంటుంది డెఫినెట్లీ ఈ మొబైల్ అయితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఈ యొక్క మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయగలరు ఎనీహో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్మీ టెన్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మీకు చెప్పాను అనుకున్నాడు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీహో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నావ్